హలో నమస్కారం రేణుకా గారు, మీరు ఇచ్చిన కాన్సెప్ట్ చాలా బాగుంది. పర్యావరణాన్ని రక్షించడానికి మీరు ఏదైతే మట్టి వినాయకుడిని తయారు చేయమన్నారో, పిండితో అయినా దేనితో అయినా తయారు చేయమని చెప్పారు. బట్ వినాయక చవితి ఇంకా 1 or 2 డేస్ లో, కపుల్ ఆఫ్ డేస్ లో ఉంది కాబట్టి నేను కూరగాయలతో తయారు చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే ఒక 1 డే బిఫోరే మట్టితో వినాయకుడిని తయారు చేసి మేము పూజ చేస్తాం కాబట్టి, ఇది కూడా కూరగాయలతో చేసిన వినాయకుడు కూడా పర్యావరణాన్ని రక్షించేందుకు హెల్ప్ఫుల్ అని చెప్పి నేను కూరగాయలతో వినాయకుడిని తయారు చేస్తున్నాను. ఓకేనా? ओम गणपतये नमो नमः. सुखकर्ता दुखहर्ता वार्ता विघ्नाचि नुर्वी पुर्वी प्रेम कृपा जयाचि सर्वांगी सुंदर उतिशेन्दुराचि कंठे जल के माल मुक्ता फलाचि. जय देव जय देव जय देव जय देव जय मंगलमूर्ति श्री मंगलमूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति. जय देव जय देव जय बोलो गणेश महाराज की जय. मंगलम भगवान विष्णु मंगलम गणपति मंगलम पुंडरीकाक्ष मंगलायतन हरि ओम. मंत्रहीनम क्रियाहीनम भक्तिहीनम गणाधिपतये पूजित मया देव परिपूर्णं तदसुते. Thank you.